క్రీస్త నాదుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య వాక్కును మనం ధ్యానించినట్లయితే ముఖ్యముగా శివశేష పట్టణమును మనం ధ్యానించినట్లయితే అందులో కొంతమంది శిష్యులు క్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ప్రభు మీరు ప్రసంగించినప్పుడు ఎందుకు ఉపమానాలను ఉపయోగిస్తున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు బదులు ప్రభు ఏమి చెప్తున్నాడంటే, కొన్ని ఉపమానాల ద్వారా ప్రసంగించేవారు ఎందుకు అవి ఉపయోగించేవారంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, అందులో నిగూఢ సత్యాలు కూడా ఉన్నవి, అవి మనము తెలుసుకుందాం. నేను మూడు విధాలుగా చెప్పాలనుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ఉపమానాలు ఎందుకు ఉపయోగించారన్నది. మొదటిగా, ఉపమానాలు అందరికీ సులువుగా అర్థమవుతూ ఉంటాయి, చాలా సులువుగా అర్థమవుతూ ఉంటాయి. ఉపమానాల్లో కూడా ఒక చక్కని పోలిక ఉంటుంది. భూలోక విషయాలను ఉపయోగించి పరలోక సత్యాలను ఎంతో చక్కగా ప్రభు వివరించేవారు. ఎంతటి అజ్ఞానులైనా అర్థం చేసుకోగలిగే శక్తి ఉపమానాల ద్వారా ప్రభు చూపిస్తూ ఉన్నాడు. చిన్న పిల్లలు కూడా గ్రహించగలిగేలాగా ఉపమానాలు ఉపయోగించి ప్రభు తన ప్రసంగంలో ఈ విధంగా ప్రసంగిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. రెండవదిగా, ఉపమానాలలోని గూఢార్థాలు దాగి ఉన్నవి. జల ఊటల నుండి తోడుకున్న కొలది నీరు ఉబికి వస్తున్నట్లు ఉపమానాలు కూడా మనము చదువుకున్న కొద్దీ, ధ్యానిస్తున్న కొద్దీ గొప్ప విషయాలు తెలియచేస్తూ ఉంటాయి. అందుకని ప్రభువు ఉపమానాల ద్వారా బోధించారని మనము తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి మూడవదిగా, దుర్మార్గులకు ఉపమాన భావాలు దాచివేయబడతాయి. పాత నిబంధనలో నిర్గమకాండములో అగ్నిస్తంభము, మేఘస్తంభాలు దేవుని ప్రజలైన ఇజ్రాయిలకు వెలుగు, వెచ్చదనమిస్తే ఐగుప్తులకు బాధను, కష్టాన్ని ఇచ్చాయి. అలానే ఉపమానాలు దేవుని బిడ్డలకు ఆనందాన్ని, మూర్ఖులకు అవి బాధను కూడా మిగులుచుతాయి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఉన్నవానికి ఇంకనూ వసగబడును, లేనివానికి ఉన్నది కూడా తీసివేయబడునని. ఉపమానాలు అర్థం చేసుకోవాలంటే కష్టపడే తత్వము ఆలోచించి ధ్యానిస్తే ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటాము, నేర్చబడతాయి మనకి ప్రియ సహోదరి సహోదరులారా. నిర్లక్ష్యమున్నవారు ఏమీ అర్థం చేసుకోలేరు, చెవిలుండియు వినలేరు, నోరుండియు మూగవారుగా అన్నట్లుగా వారి జీవితాలు ఈ లోకములో కొనసాగుతూనే ఉంటాయి. మరి మనము దేవుని వాక్యాన్ని ఉపమానాలను శ్రద్ధగా ధ్యానిస్తూ నిగూఢ సత్యాలను నేర్చుకున్నప్పుడు దేవుని సహాయము మనకు దొరుకుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా విశ్వాసముంచి ప్రభువునందు మనము నేర్చుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, విశ్వసించిన వారికి, విశ్వసింపిన వారికి అందరికీ ప్రభువు ఉపమాన రూపంలో సువార్తను తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఉపమానములు పరలోక పరమ రహస్యములను తెలియచేయుటకు అనుగ్రహించబడినవి. జ్ఞానము మానవునికి దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప వరము ఈ లోకములో ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి మానవునికి జ్ఞానవంతుడు ప్రభు ఉపమానమును గ్రహించగలుగుతాడు మరియు నివసించగలుగుతాడు. అటువంటి వాడికి సత్యవాకు అధికముగా ఒసగబడును అని ప్రభు చెబుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మరలా నేను చెబుతున్నాను, ఉన్నవాడికి మరింత ఇవ్వబడును, వారికి సమృద్ధిగా ఇవ్వబడను, కానీ లేనివానికి ఉన్నది కూడా తీసివేయబడను అని ప్రభు చెబుతున్నాడు. ఇది మనిషికి ఉన్నటువంటి సిరి సంపదల గురించి కాదు, కానీ అది ప్రభువు ఇచ్చేటటువంటి జ్ఞానము.
దేవుని వాక్కు గురించి దైవ పఠనం చేసి జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి. కానీ నిర్లక్ష్య ధోరణి ద్వారా అజ్ఞానులుగా కాకూడదని ప్రభువు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి అజ్ఞానులకు వాక్కు చెవిన పడినా గ్రహింపలేకపోతూ ఉన్నారు, వాక్కు ఎదురు పడినా చూడలేకపోతున్నారు. అప్పుడే దేవుడు ఇచ్చేటటువంటి స్వస్థతను కూడా పొందలేక పోతూ ఉన్నారు. వారు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్కు దాన్ని స్వీకరించలేకపోతే, దాన్ని చూసి కూడా మన పక్కన పెట్టిపోతుంటే, పెడచెవిన పెట్టి వెళ్ళిపోతుంటే దాన్ని మనము పొందలేకపోతున్నాం, ఆశీర్వాదాన్ని నిండుగా పొందలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానము స్వీకరించే గుణము తన దగ్గర లేదు కాబట్టి ఆత్మీయ వెదుగుదల అనేది ఆగిపోతున్నది మన జీవితంలో. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే వాక్కును విని స్వీకరించువాడు ధన్యుడు, వాక్కును విని స్వీకరించువాడు ధన్యుడు. ఆ కోవకు చెందిన వాళ్ళు మనము కావాలని ప్రభువు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు నేడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన అవయములు దేవుని కార్యములు చూడగలగాలి, లోకములో వాక్కును వినగలగాలి, స్థుతింపగలగాలి. అప్పుడే ప్రభు కార్యములకు సాక్షులుగా మనము నిలవగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం చూస్తున్నాము ఏ రాజు ఏ ప్రవక్త చేయలేని పనులను ఎన్నుకున్న ప్రజలుగా మనము చేయగలుగుతున్నాము. ఈ లోకములో లేనిచో సమాధిలో ఉన్నటువంటి మృత శరీరములతో సమానమై పోతామని కూడా మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలి. సమయంలో ప్రభు శిష్యులు కూడా ప్రభు కార్యములు ఎన్నో చూడగలిగారు. కలలార కన్నులార వారు ప్రభు వాక్కును వినగలిగారు. చివరికి ప్రభువును మెస్సయ్యగా వారు కనుగొన్నారు ఈ లోకములో. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ప్రభువుని మెస్సయ్యగా కనుగొనాలి. మనలో ఉన్న విశ్వాసం ద్వారా ప్రభువుని మెస్సయ్యగా కనుగొనాలి. అప్పుడే మన హృదయాలు తెరవబడతాయి, ప్రభు పట్ల ఆనందము మనకు కలుగుతున్నది దొరుకుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఏదైతే మనకు నేర్పిస్తున్నారో దాన్ని ప్రేమతో స్వీకరించాలి. ఈ శిష్యుల వలె ప్రశ్నించకూడదు. అందుకే వారు నిండు ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ప్రభు ఉపమానాలు ఉపయోగించడం ద్వారా పరలోక రాజ్యం వారికి క్లుప్తముగా తెలియపరుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మన జీవితంలోనికి ప్రభు ఏ విధముగా వస్తాడో, నీ కుటుంబంలో ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తాడో, ఏ వాక్కు ద్వారా నీతో మాట్లాడతా కూడా తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనము సిద్ధముగా ఉండి మనము చెవులు తెరచి కళ్ళు తెరచి దాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నా బిడ్డలు ఎంతో తృప్తి పడుతున్నారని చూసి నా వాక్కును తీసుకొని అని సంతోషించాలి. అటువంటి సంతోషాన్ని ప్రభువుకి మనము కలిగించాలి మన జీవిత విధానము ద్వారా, మన యొక్క విశ్వాసము ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక పవిత్రమైన సమయంలో మనం ప్రభువుని ఏ సమయంలో అయినా ఎక్కడైనా వినగలిగి స్వీకరించి విశ్వసించి విశ్వాసములో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.